ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేనైతే చాలామంది రిక్వెస్ట్ చేసారు బ్రదర్ ఒక టూ త్రీ ఫొటోస్ పెట్టి ఎడిటింగ్ అయితే చేయని చాలామంది రిక్వెస్ట్ చేశారు అందుకోసమైతే నేను ఈ ఎడిటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా దీనికి జస్ట్ వన్ ఫోటోతో అయితే మీరైతే మంచి యాటిట్యూడ్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు ఈవినింగ్ వచ్చేసి గణేష్ చతుర్థికి సంబంధించిన ఫోటో ఎడిటింగ్ అయితే వస్తుంది దాన్ని కూడా మిస్ కావద్దంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు మీరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు అయితే డిస్క్రిప్షన్ అయితే మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది వర్క్ కొట్టుకున్నట్లయితే మీ టెలిగ్రామ్లో సర్చ్ మహి ఎడిటింగ్ టైప్ చేసినా మనకు చాలా అయితే వస్తుంది మీరు అక్కడి నుంచి కూడా మనం చాలా అయితే జాయిన్ కావచ్చు మీరు పక్క మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా ఆపేసి ఈరోజు ప్రివ్యూ అయితే ఒకసారి చూడండి Kill them with your success, bury them with your smile. ఫ్రెండ్స్ ప్రివ్యూ అనేది చూసారు కదా ఎలా అనిపించిందో పక్క కామెంట్ అయితే చేయండి అలాగే అలాటిమేషన్ మోడిఫికల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినా మీరైతే అలాటమేషన్ మోడిఫికే లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అలాగే బీట్ మార్క్ కూడా ఇలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను పాస్ట్ పది వీడియోలో అయితే చెప్పినా ఒకసారి దాంట్లో చూసి అయితే బీట్ మార్క్ అయితే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒకనా ప్రాజెక్ట్ అయిన ఫైల్లోకి అయితే ఈ విధంగా మీకు అయితే ఇదంతా బీట్ మార్క్ అయితే మొత్తం టోటల్గా ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత సింపుల్గా ఇట్లా ఇట్లా ఆఫ్ చేస్తున్నా చూడండి దాని మీద క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేస్తాను మీకైతే ఇక్కడికి అయితే వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత సింపుల్ ప్లేస్ సింబల్ మీద క్లిక్ చేయండి ఇమేజ్ ఆర్ వీడియో మీద క్లిక్ చేసుకోండి ఇమేజ్ ఆర్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఎంచుకోండి అంటే మీరైతే ఏ ఫోటోనైతే ఎడిట్ అయితే చేయాలనుకుంటున్నారో సింపుల్గా ఆ ఇమేజ్ని అయితే ఎంచుకోండి నేనైతే ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఎంచుకుంటాను ఫ్రెండ్స్ ఎక్కువైనా ఎగ్జాంపుల్గా నేను అయితే ఒక ఒక ఇమేజ్ అయితే ఎంచుకున్నాను ఎంచుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఫుల్ స్క్రీన్ మీద పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరైతే సింపుల్గా ఈ లాస్ట్కి అయితే రాని ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఈ ఇమేజ్ అయితే ఇక్కడ లాస్ట్ నాకనైతే ఈ విధంగా పెట్టుకోండి ఓకేనా పెట్టుకున్న తర్వాత సింపుల్గా ఈ ఇమేజ్ మీద పట్టుకొని ఈ ఇమేజ్నైతే ఒక స్టెప్ కిందకి అయితే తీసుకురండి ఓకేనా తీసుకొచ్చిన తర్వాత సింపుల్గా మళ్ళీ బ్యాక్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి మళ్ళీ బ్యాక్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ కింద డిస్క్రిప్షన్లో అయితే షేక్ ఎఫెక్ట్ కూడా అప్లోడ్ చేస్తారు సింపుల్గా షేక్ ఎఫెక్ట్ అయితే ఎంచుకోండి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి త్రీ డాట్స్ మీద చేయండి కాపీ ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి కాఫీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా టూ టైమ్స్ అయితే బ్యాక్ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకోండి బ్యాక్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఆర్జినల్ ప్రాజెక్ట్ అయితే మళ్ళీ ఎంచుకోండి మళ్ళీ ఎంచుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ అనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మన ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్ ఎఫెక్ట్స్ అన్న ఆప్షన్ ఉంది కదా కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసేయండి తర్వాత సింపుల్గా ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తుంది కదా సింపుల్ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫోటో అయితే షేక్ ఎఫెక్ట్ అయితే డైరెక్ట్ అయితే వస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత అందరికీ ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలో తెలియట్లేదు దానికోసం అయితే సింపుల్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ నేను లాంగ్ ప్రెస్ చేసి దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫుల్ హెచ్డీ అని ఉంటుంది ఫుల్ హెచ్డీ పెట్టి సింపుల్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ వీడియో అనేది అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడ మీ వీడియో అనేది ఎక్స్పోర్ట్ కాకపోతే అయితే అక్కడ ఫుల్ హెచ్డీ ఇక్కడ సెవెన్ ట్వంటీ హెచ్డీ పెట్టుకుంటే మీ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయితే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అన్న అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నష్టం ఉంటాయి ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అన్నింగ్ అప్ దిస్ ఇస్ మహేష్ గుంటి జే